నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జింకానా గ్రౌండ్ లో టికెట్ కోసం తొక్కిసలాట పోలీసుల లాఠీ చార్జ్ పరిస్థితి ఉద్రిక్తం సిరిసిల్లలో పర్యటించిన మంత్రి 6000 మంది విద్యార్థులకు ట్యాబ్లు అందజేస్తున్న కేటీఆర్ చిన్నశంకరంపేటలో కొనసాగుతున్న హరితహారం కార్యక్రమం బాగిర్తిపల్లిలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటిన పంచాయతీ పాలక వర్గం ప్రజలలో ఉండే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్న ఎమ్మెల్యే కొల్చారం మండలంలో ఆసరా పెన్షన్దారులకు గుర్తింపు కార్డులు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మదన్ రెడ్డి తాను ఇప్పటివరకు ఎప్పుడు ఎన్నికల్లో డబ్బు మద్యం పంచలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 6000 మందికి పైగా విద్యార్థులకు బైజూ సాఫ్ట్వేర్ లోడింగ్ చేసిన ట్యాబ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల వేములవాడలో అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తున్నారన్నారు. సముపార్జిస్తే దాని మన నుంచి లాక్కోవడం అనేది ఎవరితోనూ కాదు. దయచేసి నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కోరుతా ఉన్నా, మీరందరూ కూడా మీ టీచర్లు గర్వపడే విధంగా, మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా, మీరు మీ ఇంట్లో ఉండే మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు మిమ్మల్ని చూసి ఓహో మా అక్కనో మా అన్ననో ఈ పని చేసినప్పుడు నేనెందుకు చేయొద్దు అనే విధంగా వారికి ఆదర్శంగా నిలబడాలని, తప్పకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరందరూ మనస్ఫూర్తిగా ఎదగాలని, ఉన్నత విద్యలో కలెక్టర్లుగా డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఆర్టిస్టులుగా సైంటిస్టులుగా మీరందరూ కూడా ఎదిగి భవిష్యత్తులో ఉజ్వలంగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా వైపున ఒక చిరు సహాయం మీద, కేవలం ఒక చిన్న సహాయం మాత్రమే ఇది, మన జిల్లాలోని విద్యార్థులకు నేను చేస్తూ ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజాప్రతినిధులను నేను కోరుతా ఉన్నా. ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చు పెడతాం, ఇక మా కౌన్సిలర్లు ఉన్నారు, ఇక మా జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఎన్నిక అనగానే అడ్డగోలు ఖర్చు పెడతాం, ఇక ఏమేం జరుగుతుందో మీకు తెలుసు, నేను చెప్పాలి ఎందుకు ఖర్చు పెడతాం, దేని మీద తగలబెడతాం పైసలు మీ అందరికెరికే, అవి ఉత్తగా బూడిదల పోసిన పన్నీరు. మీరు ఎన్నికల ఖర్చు పెడితే గెలవరు, ఎన్నికల ఖర్చు పెట్టకపోతే ఓడిపోరు. కొద్దిగా ఒళ్ళు వంచి పనిచేసి నిజంగా ప్రజలకు సేవ చేయాలన్న సిన్సియారిటీ, దాంతోపాటు ఖర్చు గిసంటి వాటి మీద పెడితే తృప్తి ఉంటుంది, ఖర్చు వీటి మీద పెడితే లాభం అవుతుంది. అడ్డమైన ఖర్చులు పెట్టి ఇక నేను వాటి జోలికి పోనుగానే చెప్పగాని, ఆ ఎన్నికల్లో పెట్టే ఖర్చు ఎంత గలీదు అనిపిస్తుంది అంటే, తెలుసు మా విలేకరులకు తెలుసు, ఇక్కడ ఉన్న మీకు కూడా తెలుసు, నేను 4 ఎలక్షన్లు కొట్లాడిన సిరిసిల్లలో, ఒక్క ఎలక్షన్లో కూడా ఒక్క చుక్క మందు కూడా ఓట్లకు నేను పంచలేదు. పంచ దేనికైనా సరే కానీ మందు వంచేది లేదు, పైసలు ఇచ్చేది లేదు ఓట్లకు, ఆ దరిద్ర పని మాత్రం నేను చేయను, కేవలం ఈ మంచి పనులు చేద్దాం. విద్య విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లలో మరమ్మతులు చేశామని తెలిపారు. సిరిసిల్లలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్యాబ్లను పంపిణీ చేశారు. ఆ ఉన్న పరిమితమైన కాలంలో మనం ఏ పనైతే చేపడతాము, అది రాజకీయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందులో మరింత పరిమితమైన కాలంతో మరింత తక్కువ సమయంతో మనకు అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు చేయగలిగితే ఏదైనా మంచి చేయాలి తప్ప వేరే రకంగా వాడకూడదు అధికారాన్ని అనేది నా వ్యక్తిగతమైన నా అభిప్రాయం. అందుకే 3-4 ఏళ్ళ కిందట బర్త్డే అనగానే, పుట్టినరోజు అనగానే కేకులు గోసుడు, పెద్ద పెద్ద పొకేలు, పెద్ద పెద్ద బ్రహ్మాండమైన బ్యానర్లు కట్టి, హోర్డింగులు కట్టి, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నాయకుడి దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు. మా పత్రికా సోదరులు బాధపడద్దు, పత్రికా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వద్దు అంటున్నా అనుకోకండి. ఉద్దేశం ఏంటంటే అనవసరపు ఖర్చుకి ఆర్భాటాలకు పోయి ఒకరోజు కోసం, ఒక నిమిషం కోసం తాత్కాలికంగా ఆ ఒక్కరోజు కోసం ఖర్చు పెట్టి దాన్ని వృధా చేసిన దానికంటే ఏదన్నా ఒక మంచి పని చేసి పేదలకి లేదా అవసరం ఉన్న వాళ్ళకి కొంత ఒక మంచి పని అదే డబ్బుతో చేయగలిగితే బాగుంటుంది అనే ఆలోచనతో ఒక 3-4 ఏళ్ళ కిందట ఆనాడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి అప్పుడున్న కలెక్టర్ గారిని అడిగినాను. నేను సిరిసిల్లలో మనకి ఎన్ని అంబులెన్సులు ఉన్నాయని అడిగిన, అడిగితే ఉన్నాయి సార్, ఇంకా వస్తే బాగానే ఉంటుంది అన్నారు. అంటే ఆ రోజు ఆలోచించి వెంటనే నేను ఆ రోజు ఏదో ఒక ఆలోచనతో నీ ముందే ఊహించుకొని ప్రణాళిక రూపొందించుకొని చేసింది కాదు, వెంటనే ఆ రోజు పుట్టినరోజు ఇదంతా బంద్ చేద్దాం, ఈ హడావుడి బంద్ చేద్దాం, ఆర్భాటాలకు దూరంగా ఉందాం, బంద్ చేద్దామని చెప్పి వెంటనే
నా నియోజకవర్గానికి ఒక 6 అంబులెన్సులు నేను సొంత ఖర్చులతో ఇస్తాను, నా సొంత డబ్బుతో ఇస్తానని చెప్పి అనౌన్స్మెంట్ చేసి వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదృష్టం ఏందంటే మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళందరికీ కూడా నచ్చింది ఆలోచన. నచ్చి వాళ్ళు ఏమన్నారు, మీరు ఇచ్చునే కాదు మేము కూడా ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వెంట వెంటనే ప్రకటించారు. మా నియోజకవర్గానికి మేము కూడా అంబులెన్సులు ఇస్తామని ప్రకటించి ఒక్క పిలుపుతో, ఒక చిన్న ఆలోచనతో 120 అంబులెన్సులను సమకూర్చి మొత్తం రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు అప్పజెప్పడం జరిగింది. అంటే ఒక చిన్న మంచి పని. 120 అంబులెన్సులు అంటే ఒక్కొక్క అంబులెన్స్ విలువ 20 లక్షల రూపాయలు, అంటే మొత్తం ఒక 24-25 కోట్ల రూపాయల విలువైన అంబులెన్సులు ఒక చిన్న ఆలోచనతోని మన ప్రజలకి అందుబాటులోకి వచ్చినాయి. దసరా కానుకగా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేస్తారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదనరెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డిలు అన్నారు. కోల్చారం మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రుదుపురం శేఖర్ గౌడ్, కోనాపూర్ మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మదన్ రెడ్డి, సునీతారెడ్డిలు పాల్గొని యువ నేతలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి, సునీతారెడ్డిలు మాట్లాడుతూ పెన్షన్లు రాని వాళ్లు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో యువత విభాగం నేత కోనపురం సంతోష్రావు, యూత్ ఐకాన్ యావన్న గారి రవితేజారెడ్డి, గజనీ వెంకట్ గౌడ్, సోమా నర్సింహులు, తుక్కాపూర్ రవీందర్ రావు, కొమ్ముల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అటువంటిది ఒక కృష్ణాపురం గ్రామంలోనే పాతయి 180 పెన్షన్లు ఉన్నాయి. మళ్ళీ 62 పెన్షన్లు మన కొత్తగా వచ్చినాయి, అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్థానిక సర్పంచ్ గారు కూడా బాగా కష్టపడి, ఎందుకంటే ఆమె ప్రజలలోనే ఉంటుంది కనుక ఎవరికి ఏం అవసరం ఉన్నదనే ఉద్దేశంతో 62 కూడా అత్యధికమైన పెన్షన్లు ఇక్కడికి శాంక్షన్ చేయించడం జరిగింది. పోతే ఇంకా 35-40 పెన్షన్లు అడుగుతారు. ఒకటే నేను మనవి చేస్తున్నా, ఇవాళ 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇస్తానని చెప్పిండు. ఇవాళ ఇవ్వడం కూడా జరిగింది వాగ్దానం ప్రకారంగా. మీరందరు కూడా ప్రతి సర్పంచు, మరి గౌరశంకర్ గారు, ఇంకా సీనియర్ నాయకులు కూడా మీరందరు గ్రామానికి కూడా వెళ్ళి మనకు ఒక గౌరవం ఉంటుంది. మరి ఎవరైతే మరి అలా పెన్షన్ వచ్చిందంటే వాళ్ళకి పండుగ మాదిరిగా ఉంటుంది, రాని వాళ్ళకి బాధ ఉంటుంది. అందుకొరకు ఆ పెన్షన్ల లిస్ట్ అంతా తయారు చేయించినట్టయితే నేను తప్పకుండా శాంక్షన్ చేపిస్తానని కూడా మీకు అందరికీ మనం చేస్తుంది. చాలా సంతోషం. ఇవాళ కిష్టాపూర్ గ్రామం మరి నేను పెట్టలేదు, తర్వాత అప్పాజిపల్లి గ్రామంలో మరి ఎవరో చనిపోయిందంటే ముఖ్యమంత్రి గారు మరి మొన్ననే అందరికి కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్స్ దాదాపు రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇవ్వడానికి కూడా పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన మండల హెడ్ క్వార్టర్లో కూడా మీరందరూ కూడా పెన్షన్ కార్డు మొట్టమొదటిసారిగా మీకంటూ పెన్షన్ వచ్చేటువంటి వారికి ఒక గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనతో మరి గుర్తింపు కార్డును మరి పంపిణీ చేయడం జరుగుతోంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ దిశగా మన కొత్త వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన గ్రామంలో పాత పెన్షన్స్ దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గుర్తింపు కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్ర పథకాలకు టీఆర్ఎస్ అమలు చేస్తూ సొమ్ము ఒకరిది సోకు టీఆర్ఎస్ ది అంటూ బీజేపీ నేత లక్ష్మణ్ ఇటీవల చేసిన కామెంట్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు అంటూ కౌంటర్ విసిరారు. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబ్ ఉత్తరప్రదేశ్ సోకులు పడుతుందన్న మంత్రి కేటీఆర్ తెలంగాణ దేశ అభివృద్దికి దోహదపడుతున్నందుకు థ్యాంక్స్ చెప్పండి అంటూ సలహా ఇచ్చారు. లెక్కలు తెలుసుకోమని ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం కానీ ప్రజలను మభ్యపెట్టకండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్కు ములుగు జిల్లాలో నిరసన సెగ తగిలింది. ములుగు గట్టమ్మ దేవాలయం మేడారం సమ్మక్క సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించే కార్యక్రమానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. దళిత బంధు స్కీంలో లబ్దిదారుల ఎంపికలో పార్టీ కార్యకర్తలకు, పేదలకు అన్యాయం జరుగుతున్నా మంత్రి పట్టించుకోవటం లేదంటూ మంత్రి ప్రోగ్రాం ని బహిష్కరించారు. కార్యక్రమానికి సత్యవతి రాథోడ్, జిల్లా జడ్పీ చైర్పర్సన్
కుసుమ జగదీష్ తప్ప ఎవరూ హాజరు కాలేదు. గత రెండు రోజుల క్రితం కూడా ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్కు నిరసన సెగ తగిలింది. జింకన్న గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ తొక్కిసలాటలో మరో 20 మంది గాయపడ్డారు. పోలీసులకు క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య తోపులాటలో చాలా మంది మహిళలు స్పృహదాపి పడిపోయారు. గాయపడిన వారిని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడంగా ఉందని, తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయినట్లు వస్తున్న వార్తలపై అడిషనల్ కమిషనర్ చౌహాన్ స్పందించారు. మహిళ చనిపోలేదని, యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్ అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, చెట్లు పెట్టడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని బాగిర్తిపల్లి సర్పంచ్ ఉల్లా దయానంద్ యాదవ్ సూచించారు. చినశంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ ఉల్లా దయానంద్ యాదవ్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా పల్లె ప్రకృతి వనంలో పాలకవర్గ సభ్యులతో కలిసి పలు రకాల మొక్కలు నాటారు. అనంతరం స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవ్ తో పాటు ఈజీఎస్ ఏపీఓ వెంకట సాయి గౌడ్, టెక్నికల్ అసిస్టెంట్ రాజేష్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బాగిర్తిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారంలో భాగంగా పల్లె ప్రకృతి వనంలో రకరకాల పూల మొక్కలు నాటడం జరిగింది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మా గ్రామంలోని పాలకవర్గ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. పండ్ల మొక్కలు నాటడమే కాకుండా దాని బాధ్యత కూడా తీసుకునే చర్యలు చేపడుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పరిసరాల ముందు ప్రతి ఒక్కరు చెట్లను బాధ్యత చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందరం కూడా దీని పచ్చదనం హరితహారం పచ్చదనం పరిశుభ్రం అనేది అందరూ కూడా దీని భాగస్వామ్యం తీసుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సంగుపల్లిలోని 6-7 వార్డుల నుంచి పెద్ద ఎత్తున యువకులు గజ్వేల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉప్పల మధుసూదన్, బీజీవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూజి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా కండవాలు కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు దూజి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్లో ఇంకా ముందు పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏళ్లు రామరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల శ్రీనివాస్, జిల్లా బీజేపీ కార్యదర్శి కుడికేల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటిది ఈరోజు గజ్వేల్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఒక గ్రామం నుంచి సంగుపల్లి గ్రామం నుంచి దాదాపు ఒక 20 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేటువంటిది ఈరోజు దానికి నిదర్శనంగా కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ గజ్వేల్లో కూడా జెండా ఎగరేస్తుండడానికి ఈరోజు నిదర్శనం ఈ పార్టీలో చేరినటువంటి యువకులు దానికి సాక్ష్యం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ పైన జెండా ఎగరేస్తామనేటువంటిది ఘంటా పదంగా తెలియజేస్తా ఉన్నాం.
ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆందోళన చెందవద్దని మేము ఉన్నామని భరోసా కల్పించారు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి డెలిగేట్ సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి. కొల్చార మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ వాటర్మెన్ ఉష్క భాస్కర్ గుండెపోటుతో మృతి చెందగా భాస్కర్ కు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు రవీందర్ రెడ్డి నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొన్న రవీందర్ రెడ్డి అతని పాడెను మోశారు. ఈ సందర్భంగా లక్ష్మీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ భాస్కర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, అష్రాఫ్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండల్ రాంపూర్ గ్రామంలో పంచాయతీ కార్మికుడు భాస్కర్ మృతి చాలా బాధాకరం. భాస్కర్ మృతి విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంతో కష్టపడి గ్రామం కోసం ఆర్నిషల్ కష్టపడే భాస్కర్, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ అంటే కూడా వాళ్ళ కుటుంబానికి ఎంతో ఇష్టమైన మనుషులు వాళ్ళు. ఆ కుటుంబం మాకు కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా ఇప్పుడు భాస్కర్ లాంటి వాళ్లకు గవర్నమెంట్ అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఒక పరిశుద్ధ కార్మిక ఊర్లో కార్మికుడుగా పనిచేస్తూ అతన్ని గుర్తించడం మన ధర్మం. ముఖ్యంగా ఈరోజు రాంపూర్ గ్రామానికి వచ్చి సుమన గారి లక్ష్మక్క అంటే నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎవరికి బాధ ఉన్నా ఏ ఆపద ఉన్నా తనకి వచ్చి కలుస్తుంది. అదే రకంగా ఈరోజు రాంపూర్ గ్రామానికి వచ్చి మాకు తోచిన సహాయం నా వంతుగా అక్క తరఫున ఈరోజు భాస్కర్కు భాస్కర్ కుటుంబానికి అందించడం జరిగింది. మావోయిస్టు నేత రామన్న భార్య సావిత్రి పోలీసులకు లొంగిపోయింది. 2019లో మావోయిస్టు నేత రామన్న మృతి చెందాడు. రామన్న మృతిపై గతంలో పోలీసులు 40 లక్షల రివార్డును ప్రకటించారు. ప్రస్తుతం కిస్టారం ఏరియా కమిటీ సెక్రటరీగా సావిత్రి పనిచేస్తోంది. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోతే వారికి కావలసిన వసతులు రివార్డులు ఇచ్చేలా చూస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ మనకు సరెండర్ అయ్యేంత వరకు కూడా ఆమె కమిటీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ వాళ్ళ మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్న వారికి ఎవరికి కూడా చెప్పకుండా బయటికి వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది. అయితే ఈ సరెండర్ అయినటువంటి సందర్భంలో తన ఇంటరాగేషన్లో కొన్ని డిస్క్లోజర్స్ చేయడం జరిగింది. దీంతో పాటుగా తను ఎందుకు సరెండర్ అయింది అని అడిగినప్పుడు షీ టోల్డ్ వెరీ క్లియర్లీ రామన్న సెంట్రల్ కమిటీ మెంబర్గా తర్వాత ఎంటైర్ ఆర్గనైజేషన్ని తను దండకారణ్యంలో బిల్డ్ చేసినప్పటికీ కూడా 2019లో తను చనిపోయిన తర్వాత ఈమె ఆర్గనైజేషన్ కూడా ఆర్గనైజేషన్లో ఈమె కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ ఈ మావోయిస్ట్ లీడర్షిప్ అక్కడ ఉన్నవారు ఈమెను హ్యూమిలియేట్ చేసి సైడ్లైన్ చేయడం ద్వారా తను చాలా రిగ్రెట్ అయ్యాని చెప్పేసి తద్వారా తను బయటకు వస్తున్నానని చెప్పేసి సైడ్లైన్ చేయడం ద్వారా తను బయట చేతివేళ్లకు సర్జరీ చేసి అసలు ఫింగర్ ప్రింట్స్ ను మార్చేసి నకిలీవి సృష్టించి ఉద్యోగార్థులను గల్ఫ్ దేశాలకు పంపుతున్న ముఠాలు మరో 4 నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 2 రాజస్థాన్ కు, మరో 2 కేరళకు చెందిన వారు ఉన్నారు. రాజస్థాన్ కు చెందిన కమలేష్, విశాల్ కుమార్ సేత్ కేరళకు చెందిన బషీర్ అబ్దుల్ కదీర్ మహద్మద్లను అరెస్టు చేశారు. కేరళకు చెందిన మరో 4 అహ్మద్, మురీర్, మాయా, మరో మహిళ ఫింగర్ ప్రింట్లు సర్జరీ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే వారు ఇప్పటికే కువైట్ వెళ్లిన గుర్తించారు. త్వరలోనే వారిని ఇండియాకు రప్పించి అరెస్టు చేస్తామని సిపి వెల్లడించారు. ఎవరు కువైత్ నుంచి రిటర్న్ వచ్చారు వాళ్ళకి మళ్ళా కువైత్ వెళ్ళడానికి ఈ సహాయం చేస్తున్నారు. ఆ బ్యాచ్ ని తర్వాత సర్జరీ రీసెంట్లీ చేసిన 2 ఆ 4 మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఇలాంటి సర్జరీస్ మీరు చేశారు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు రాజస్థాన్ వెళ్ళారు, కేరళ వెళ్ళారు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తూ మనము ఒక టీం రాజస్థాన్ పంపడం జరిగింది, ఒక టీం కేరళ పంపించారు. సో ఆ కేసులో ప్రోగ్రెస్ అంతే ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళిన టీం ఈయన బాన్స్వారా డిస్టిక్, తర్వాత ఇంకొకటి విశాల్ కుమార్ సెట్ ఇతను డుంగాపూర్ డిస్టిక్, ఆ 2 రాజస్థాన్ నుంచి మనం అరెస్ట్ చేయడం జరిగింది.
దసరా సందర్భంగా ఈ నెల 26 నుంచి శ్రీశైల మహాక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. దీంతో శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు నవదుర్గా రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా ఉత్సవాలు వైభవంగా జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఉత్సవాలు వీక్షించేందుకు గంగాధర మండలం దగ్గర ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెరిగాయని వస్తున్న వార్తలు నిజం కాదన్నారు ఆలయ అధికారులు. ఎందుకంటే ఇంత ముందు సిస్టమాటిక్ గా లేని ఆలయంలో దర్శన బ్యానర్లు కానీ లేకపోతే టికెట్ లేకుండా దర్శనాలు చేసుకోవడం కానీ ఎక్కువగా ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత స్వామి అమ్మవార్లు దేవాలయానికి ఆదాయం రాకపోతే మనం నడపలేం కాబట్టి ఎక్కడ టికెట్ రేట్లు పెంచలేదు. ఉన్న రేట్లను కరోనా టైంలో ఆపేసిన సేవలన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. టికెట్ లేకన్నా స్కానింగ్ లేకన్నా లోపలికి అవన్నీ కూడా పంపించట్లేదు. విఐపీలు వచ్చినప్పుడు సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారని తిరుమల తరహాలో ఒక టైమే పెడితే ఏడు ఇబ్బంది పడుతుంది అలవాటు లేదు కాబట్టి విఐపీ బ్రేక్ దర్శనాలు అన్నిటికీ కూడా సపరేటు ఈమెయిల్ ఐడి ప్లస్ ఫోన్ నెంబర్ కూడా మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. వాటికి రెండు రోజుల ముందే లెటర్లు పంపిస్తే వాళ్ళందరికీ కూడా మార్నింగ్ 5:30 to 6:15 అలాగే ఆఫ్టర్నూన్ 11:45 to 12 సాయంకాలం 7 to 7:30 వరకు వాళ్ళకు సులభ దర్శనము విఐపీ బ్రేక్ దర్శనం కూడా. మూడేళ్లుగా జిల్లా స్థాయిలో మాత్రమే గన్నీ బ్యాగులకు టెండర్లు పిలవడంతో కొద్ది మంది మాత్రమే లబ్ది పొందుతున్నారని ఆరోపించారు గన్నీ బ్యాగ్స్ చిన్న వ్యాపారులు. ఈ ఏడాదికి మరోసారి మండలాల వారీగా టెండర్లు పిలవాలని కోరారు. మాకు రైతులు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు. ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఎంట్రీ అయిందో గవర్నమెంట్ ఎంట్రీ నుంచి గత 3-4 ఇయర్స్ నుంచి బిజినెస్ లేదు. మాకు మొత్తానికి టోటల్ వాష్అవుట్ అయిపోయింది. అతి కొద్ది మందికే టెండర్స్ ఉన్నాయి, ఎక్కువ శాతం తక్కువ మందికే ఉన్నాయి. ఇందు మాకు కూడా కలుపుకుంటే బాగుంటుందని సార్ గారికి కలిసినాము. వాళ్ళు కూడా చెప్తామంటుండ్రు గణిత షార్టేజ్ ఉన్నాయంటున్నారు. మా దగ్గర గణిత షార్టేజ్ ఏం లేదు. కంపల్సరీ మా దగ్గర కూడా 30-40 మెంబర్స్ వర్కర్లు చేస్తున్నారు. గణిత్స్ ఆల్రెడీ ఫుల్గా ఉన్నాయి. మీడియా ప్రకారంగా అయితే గణిత షార్టేజ్ అంటున్నారు. షార్టేజ్ అయితే అసలు లేదు. గన్నీ బ్యాగ్ మర్చెంట్ బిజినెస్లో ఒకళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఏలు పెట్టి ఏళ్తున్నారు. కోట్లల్లో బిజినెస్లు జరుగుతున్నాయి, లోపలనే టెండర్లు లోపలనే అయిపోతున్నాయి. బయటికి టెండర్లకు పిలిస్తే చిన్నపాటి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఎగ్జాంపుల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న కలెక్టర్ గారికి సప్లై చేయగలుగుతారు. ఈ నెల 25న ఆస్ట్రేలియా భారత్ మూడో T20 మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్ టికెట్లను సికింద్రాబాద్ లోని జింకానా గ్రౌండ్ లో విక్రయించనున్నారు. దీంతో గురువారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో యువత జింకానా మైదానం వద్ద టికెట్ల కోసం బారులు తీరారు. కాగా ఒక వ్యక్తికి 2 టికెట్లు మాత్రమే ఇస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. టికెట్లు కొనేందుకు వచ్చేవాళ్లు ఆధార్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. కాగా టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె నేటికి 60వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు చినశంకరంపేట మండల వీఆర్ఏల సంఘం మండల అధ్యకులు గడ్డ మైపాల్ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వీఆర్ఏల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పే స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యకులు గడ్డ మైపాల్, ఆనంద్, జీవన్, నరసయ్య, పద్మ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మొన్న కేటీఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేస్తానని, కేటీఆర్ గారు మొన్న ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేరుస్తాం, మీరు విధులకు చేరుండ్రి అనే మాట చెప్పిండు. కానీ మాకు పేపర్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ జీతం గింత అని ఇస్తా అని ఇంతవరకు తెలియలేదు. కనీసం జీతం గింత ఇస్తా అని మాకు కనీసం ఒక 20,000 రూపాయలు జీతం ఇస్తాం, మీరు సమ్మె విరమించండి అని ఒక మాట చెప్పినా కానీ మేము సమ్మె విరమిస్తుంటే, మీకు జీతం ఇస్తానని కేటీఆర్ గారు చెప్పినా కానీ మేము సమ్మె విరమించి విధుల్లోకి చేరటకు ముందుకు అవుతుంటే మేము, కానీ విధిలో చేరమని చెప్పిండు కానీ మాకు ఏ స్పష్టత రాలేదు. ఇంతవరకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే ఎందులో ఏ ఒక్క హామీ నెరవేర్చినా కానీ మేమందరం వీఆర్ఏలం సమ్మె విరమించుకొని విధుల్లో చేరడానికి రెడీగా ఉన్నాము. ఇంతవరకు ఒక పేపర్ ధర కానీ టీవీ ధర కానీ ఇంతవరకు ఏ విషయం కూడా మాకు తెలియపరచలేదు. కనుక ఇక్కడ నుంచి మాకు నమ్మకం ఉంది, ఆ మాట నిలబెట్టుకుంటామని నమ్మకం ఉంది. కానీ మాకు ఏదో ఒకటి ఈరోజు కానీ రేపు కానీ ఏదో ఒకటి స్పష్టత ఇచ్చి విధుల్లోకి చేరుతామని
తెలియజేస్తున్నాం. ఆయన స్పష్టత ఇస్తేనే మాత్రమే విధుల్లోకి చేరుతాం, లేకపోతే మేము విధుల్లోకి చేరకుండా సమ్మె ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కనీసం వేతనం కనీసం ఒక 20,000 రూపాయలన్న మాకు ఇవ్వగలరని కోరుతున్నాం. ఇచ్చిన ఇంతకుముందు ఇచ్చిన జీతం కనుక ఏం సరిపోతలేదు. ఈ రోజుకి 60 రోజు అవుతుంది సమ్మె అయ్యేవాటి. ఇక నుంచి అయినా దయతలిచి మా మీద కరుణ చూపి మాకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కేటీఆర్ గారిని కోరుకుంటున్నాం. బండి సంజయ్ 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు నియోజకవర్గ ఇంజా దేశ్ పాండే ఆధ్వర్యంలో సంగారెడ్డి నుంచి భారీగా బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వాన్ని ఎండగడుతూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సీనియర్ నాయకులు రాజీవ్ గౌడ్, మందుల నాగరాజు, వాసు, పవన్, యశ్వంత్, నాగరాజు, వినయ్ తదితరులు వెళ్లారు. విచ్చేయిచున్నారు కనుక సహాయ మంత్రి గారు విచ్చేయిచున్నారు కనుక మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 1000 మంది కార్యకర్తలతో 100 బండ్లలో సభను దిగ్విజయం చేయడానికి సంగారెడ్డి మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలందరి సమక్షంలో బయలుదేరుతున్నాం. మరి గత 3 విడతలు కావచ్చు, 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర, మరి తెలంగాణ ప్రభుత్వం మీద ఈ నిరంకుశ ధోరణికి, నియంతృత్వ పోకడకి ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా చరమగీతం పాడాలని చెప్పి ప్రతి సంగ్రామ యాత్రను, మొదటి సంగ్రామ యాత్ర తర్వాత 2వ సంగ్రామ యాత్ర, 3వ సంగ్రామ, ప్రతి సంగ్రామ యాత్రకు మంచి స్పందన తెలంగాణ ప్రజల నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారికి పెద్ద ఎత్తున స్పందన ఇస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పరచాలా, ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోరాలా, మరి ఏదైతే నియంతృత పోకడతోటి పాలిస్తున్నటువంటి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఏకైక పార్టీ, మరి భారతీయ జనతా పార్టీతోటి సాధ్యమవుతుందని కూడా వారందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు కృతనిశ్చయానికి వచ్చారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జింకానా గ్రౌండ్ లో టికెట్ కోసం తొక్కిసలాట, పోలీసుల లాఠీ చార్జ్, పరిస్థితి ఉద్రిక్తం. సిరిసిల్లలో పర్యటించిన మంత్రి, 6,000 మంది విద్యార్థులకు ట్యాబులు అందజేస్తున్న కేటీఆర్. చిన్న శంకరంపేటలో కొనసాగుతున్న హరితహారం కార్యక్రమం, బాగిర్తిపల్లిలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటిన పంచాయతీ పాలక వర్గం. ప్రజలలో ఉండే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్న ఎమ్మెల్యే. కొల్చారం మండలంలో ఆసరా పెన్షన్దారులకు గుర్తింపు కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మదన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.